ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనం. కృతజ్ఞతలై ఉండుడి. ఇక్కడ గ్రీకు దేశస్థునికి యూదునికి భేదం లేదు, సున్నతి పొందిన వానికి పొందని వానికి భేదం లేదు, విదేశీయునికి సిదేశీయునికి భేదం లేదు, బానిసకు బానిస కాని వానికి భేదం లేదు. క్రీస్తే సర్వము, అన్నింటిలోనూ ఆయనే ఉన్నాడు. మీరు దేవుణ్ణి ఎన్నుకున్న వాళ్ళు, ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసిన వాడనిపిస్తే కోపగించుకోకుండా అతన్ని క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా ఇతరులను క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగజేస్తుంది. క్రీస్తు కలుగజేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగజేయాలని ఆయన ఉద్దేశం. కృతజ్ఞతతో ఉండండి. క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవ సందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల కృతజ్ఞత తెలుపుకుంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. మాట ద్వారా కానీ, క్రియారూపంగా కానీ మీరేది చేసినా యేసు ప్రభువు పేరట చేయండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.